ప్రపంచంలోనే పేరుగాంచిన విద్యా సంస్థ నిజం కాలేజ్ పంత పద్దెనిమిది వందల ఎనభై ఏడులో నిజం నవాబు కట్టిన ఈ కళాశాల ఎంతో మంది మేధావులను ప్రపంచానికి పరిచయం చేస్తుంది అంతటి చరిత్ర సంస్థ నేడు ఆర్థిక ఇబ్బందులో కొట్టుకుమిట్టాడుతోంది అనేక షూటింగ్లు జరుగుతున్న ఖజానా ఖాళీ అవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ప్రిన్సిపల్ వ్యవహారం ఇప్పుడు మరిన్ని అనుమానాలకు దారితీస్తోంది ఒకప్పుడు అనేక మంది దేశీ విదేశీ విద్యార్థులతో కలకలలాడేది నిజం కాలేజ్ కాగా నాలుగు సంవత్సరాలుగా అబ్రోడ్ లిస్ట్లో లేకుండా పోయింది దీంతో విదేశీ విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది అంతేకాకుండా నిజం కళాశాల అంటే షూటింగ్లకు ఫేమస్ ప్రిన్సిపల్ గా బీమా పదవి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అనేక షూటింగ్లకు పర్మిషన్ ఇచ్చారు ఒకరోజు షూటింగ్ జరుపుకోవడానికి ఐదు లక్షలు డీడీ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది అలాగే గత జనవరిలో హీరో నాగార్జున నటించిన కుబేరా సినిమా షూటింగ్ కూడా జరిగింది ఆ తర్వాత ఏప్రిల్లో దేవేకీనంద కిషోర్ సినిమాకి షూటింగ్ జరిగింది వాటి కోసం డబ్బులు కూడా ఇచ్చామంటున్నారు మూవీ టీం కానీ కాలేజ్ అకౌంట్లోకి మాత్రం డబ్బులు రాలేదు మరి ఎవరి ఖాతాలో ఆ డబ్బు జమ అయినట్టు డీడీ రూపంలో చెల్లించాల్సిన డబ్బులు క్యాష్ రూపంలో ఎవరికి ఇచ్చినట్టు ఇలాంటి ప్రశ్నలు అనేకం తలెత్తక అందరూ ప్రిన్సిపల్ భీమా వైపు చూస్తున్నారు ఇన్ని షూటింగ్లు జరుగుతున్నా కానీ కాలేజ్ అకౌంట్లోకి పైసలు మాత్రం రావడం లేదు అంతేకాకుండా కళాశాల మీద అభిమానంతో చాలా ఆర్గనైజేషన్స్ డొనేషన్ చేస్తూ ఉంటాయి అవి కూడా అకౌంట్లో పడడం లేదు మరోవైపు అబిట్స్లో ఉన్న నిజం కాలేజ్ అకౌంట్ కుకట్పల్లి కెనరా బ్యాంక్ లో అకౌంట్ ఎందుకు తీశారు అనే అనుమానాలు కలుగుతున్నాయి అంతేకాదు నిజాం క్లబ్ ద్వారా హైదరాబాద్ లో జరిగే ప్రతి మ్యాచ్కు నిజాం కళాశాలకు విద్యార్థుల కోసం ముప్పై టికెట్ వరకు వస్తాయి ఆ టికెట్ ని కూడా ప్రిన్సిపల్ పక్కదారి పట్టిస్తున్నారు విద్యా అని విద్యార్థులు వాపోతున్నారు ఈ వ్యవహారంలో యూనివర్సిటీ అధికారుల ముడుపులు అందాయా అనే అనుమానాలు కూడా విద్యార్థులు వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా కాలేజ్ బ్రాండ్ ని విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించే వారిని ఉన్నత పదవులు కేటాయించాలని విద్యార్థులు మేధావులు అభిప్రాయపడుతున్నారు